మనం చాలా సీరియస్గా తిట్టేసుకుంటాం చాలా మందిని, ఎవరిని? యేసుక్రీస్తుకి స్థలం ఇవ్వడం తిడతాం ఇట్టమా. ఎంత దరిద్రులు ఏంటండి, ప్రభువుకి స్థలం ఇవ్వలా. కలిగి ఉన్నది ఏది ఎవరు లేకుండా కలగలేదో అని ఒక శ్లోగం తగిలించి, రెఫరెన్స్ తగిలించి, ఆ మహానుభావుడికి అవనంతా ఆయనదే. ఈ ఎవరిలో తలవాల్చుటకు సత్రంలో కూడా స్థలము లేదు అన్నాం రచనల్లో. వాళ్ళు తిట్టుకుంటాం ఆ రోజు ప్రజలని, కానీ వింతైనా వ్యతిరేక భావజాలంతో కూడిన ఒక సమాధానం ఏంటో తెలుసా? ఆ రోజు సత్రములో ఆయనకి స్థలం ద్వారా నిండిపోయినాయి సత్రాలన్నీ. ఈ తల్లికి నెలలు నిండిపోయినాయి, ఆ తల్లి అక్కడే ఎక్కడో బెతలహేములో ఏ ఈదులో మరి ఎక్కడ కన్నదో మనకు తెలియదు, కానీ కన్ని మరి అయిన తల్లి యేసును కనేసింది. బాధపడే ఒక మాట చెప్పిన, ఆయన పుట్టింది మన కొరకు చనిపోవడానికి. బాధ అనిపిస్తుంది కదా, చేతుల్లో ఒక బావు నెత్తుకుని ఈ బావు పుట్టింది నా కొరకు చనిపోవడానికి అనగానే భవిష్యత్తు గుర్తొస్తే అంత ఏడుపు వస్తుందండి. యేసు పుట్టింది మనల్ని పుట్టింప చేయడానికి, ఆయన చనిపోవడానికి. అందుకే పుట్టాడు ఆయన. ఎక్కడ పుట్టాడో మహానుభావుడు తెలియదు, కానీ బెత్తలహేములో పుట్టాడు. సత్రములో ఆయన ఆయనకి స్థలం దొరకలా. ఎక్కడ స్థలం దొరికింది? ఇక్కడ పగలకూడదు కదా, ఎక్కడ? పశువుల తొట్టెలో. పశువుల తొట్టె అంటే ఏంటో తెలుసా? చక్కగా మంచి ఉయ్యాలేస్తాం మనం ఇప్పుడు క్రిస్మస్లో, ఉయ్యాల అలా ఉండదు. పశువుల తొట్టె అంటే మనం నీట్గా రెడీ చేసుకుని, నిజానికి ఎలా డిజైన్ చేయాలి తెలుసా? ఆ ఇమేజ్ అక్కడ ఒక పేడ, ఇక్కడ ఒక పేడ, కొంచెం అలాగా పర్ఫ్యూమ్ జల్లినట్ట జల్లి, ఏంటి పశువు జల్లి అలానే కట్టాలి. ఆయన అలాంటి దగ్గరే పొరుండు పెట్టారు ఆయన్ని. మన పేడ ముట్టుకోవడానికి సిర, ఆ పేడ కాడుల మన భాషలో మాట్లాడుకుంటే, ఆ పశువుల మూత్రపు స్మెల్లో మన ప్రభు పడుకున్నాడు. అక్కడ నిద్రపోయారు. పశువుల తొట్టి అంటే ఎలా ఉంటుంది తెలుసా? ఇంత రమ్యంగా ఉండదు. పశువుల తొట్టి అంటే మీరు చూడండి ఇమేజ్లు, చుట్టూ ఒక రౌండ్ సర్కిల్ ఇలా కడతారు, ఇలా కట్టి చుట్టూ పశువులను కట్టి ఆ మధ్యలో గడ్డేస్తారు, ఇవి చుట్టూ నిలబడి తింటాయన్నమాట. అది పశువుల తొట్టి. ఇప్పుడు అక్కడే కట్టి ఉన్నారు, అక్కడే తిని ఎక్కడేస్తాయి? అక్కడే వేస్తాయి. అలా వేసే లేదు, ఒకసారి టెస్ట్ చేయండి, వెళ్ళి ఏదో ఒక గెందొడ్లకి చూడండి ఎక్కడ తిన్నాయి, అక్కడే వేస్తాయి. అక్కడ తిని అక్కడే వేస్తున్న, అక్కడ తీసుకెళ్ళి ఎవరిని పొరుండు పెట్టారు? విషయం ఏంటి చెప్పిన, సత్రములో ఆయనకి స్థలం లేదు, పశువుల తొట్టెలో స్థలం వచ్చింది. నేను అంటానే కఠిన ముఖ్య, పశువులైనా జరిగే స్థలం ఇచ్చాయేమో కానీ ఈ మనిషి అన్న పశువు మాత్రం ప్రభువుకి స్థలము ఇవ్వలేదు. పశువులు పక్కకు జరిగే ప్రభువుకి స్థలం ఇవ్వడానికి ఈ పశువులు తిరగలేదు, జరగలేదు. మరలా అంటాను, ఆ రోజు ఆ పశువులే కాదు స్థలం ఇవ్వకపోవడం, ఈ పశువులు కూడా ఇవ్వట్లేదు. ఈ పశువులు అంటే మేమెక్కడేమండి, ఆయన వస్తే నా బెడ్రూమ్ ఇస్తా, నా ఏసీ ఆన్ చేస్తా, నా ఇల్లంతా రాసిస్తా, నేనెందుకే ఉన్నంటాం నా ఆయనకి ఎప్పటికీ స్థలం ఇవ్వట్లేదు. తలుపు నొద్ద నిలబడి తట్టుచూనే ఉన్నాడు అంటే ఆయనకి స్థలం ఇచ్చామా మనం? ఆ రోజు సత్రంలో స్థలం ఇవ్వలేదు, ఎప్పటికీ ఆయన బయట నిలబడి తలుపు నద్ద నిలబడి తట్టుచున్నాడు. సంఘాలు వెలుపలు నిలబడి తట్టుతున్నాడు, హృదయాలు వెలుపలు నిలబడి తడుతున్నాడు. ఒక్కడిస్తున్నాడు ఆయనకి స్థలం, పేరు క్రిస్మస్ చేస్తా. స్థలమిచ్చి చేయండి క్రిస్మస్, ఆనందపడతాం. ఈ సువార్తమానం ఎప్పుడు గుడ్ న్యూస్ అవుతుందో తెలుసా? ఆయన నా సంఘంలో ఉన్నప్పుడు, నా హృదయంలో ఉన్నప్పుడు. ఆ రోజున్న ప్రజలను కాదు తిట్టుకోవడం, వాళ్ళకన్నా భయంకరలు ఎవరంటే, ఎప్పటికీ నాలో నా సంఘంలో క్రీస్తు నేను పెట్టుకొనకపోతే ఆ పశువుల కన్నా హీనమైన వాడిని. గుండెల మీద చేసుకుని మాట్లాడుకోండి. క్రిస్మస్ చేయడానికి ఎవరు ఆరాధికులో తెలుసా? ఎవరో హక్కుదారులో తెలుసా? ఆయన గుండెల్లో స్థలం ఇచ్చినట్టు ఎగిరిగి ఎంత ఇవ్వచ్చు ఆయనకు వచ్చి. లోకమంతా చూసింది, మరి ఇచ్చింది గుండెల్లోనే కాదు స్థలం, గర్భాన్ని ఇచ్చేసిన తల్లి. యేసేపు తన గౌరవాన్ని ఇచ్చేశాడు, తన వివాహ వేడుకని ఇచ్చేశాడు,
తన పురుషత్వాన్ని, పురుషుడు అన్న చిహ్నం ఏదైతే ఉందో, గౌరవం ఏదైతే ఉందో, ఆ గౌరవాన్ని కూడా యేసు కొరకు అవమానాన్ని పొందడు. ఇది రియల్ క్రిస్మస్. చేయగలవా అలాంటి క్రిస్మస్? అలాంటి క్రిస్మస్ చేయగలవా? ఈ చెయ్యొద్దండం తప్ప చెయ్యొచ్చు. ఇదిగో నాలో యేసున్నాడు, నాతో యేసున్నాడు, నా ప్రభు మాతో ఉన్నాడు. ఆయన మోస్తాం, ఉమ్మ వేసిన అవమానించిన ఆయన మేము మోస్తాం అన్న గుర్తుల్లో ఒక గుర్తు ఈ ఆరాధన గుర్తు క్రిస్మస్.